మిత్రులారా, మీకు అందరికీ జై భీములు. ఈరోజు నేను మీతో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 20th March ఇన్ ది స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా. ఆ రోజు మార్చ్ 20వ తారీఖులో దాని యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏంటి, ఎప్పుడు ఏం జరిగింది, మహద్ సత్యాగ్రహం అంటే ఏంటి, ఈ మహద్ సత్యాగ్రహం వల్ల భారతదేశంలో ఒక సాంఘిక విప్లవం ఏ విధంగా ప్రారంభించబడింది అన్న విషయం పైన నేను మీతో నా యొక్క వ్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. 1927 మార్చి 20వ తారీఖున మన రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితంలో ఒక సామాజిక పోరాటానికి సత్యాగ్రహం, మహత్ సత్యాగ్రహం పేరిట దళితులకు, ఆనాడు అస్పృశ్యులుగా భావిస్తున్నటువంటి మరి జాతుల వారికి కనీస ఫండమెంటల్ రైట్స్, రైట్ టు డ్రింక్ వాటర్, రైట్ టు డ్రా వాటర్, నీటిని తాగేటువంటి హక్కు కోసం మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఒక మొట్టమొదటి యునైటెడ్ మూమెంట్, సత్యాగ్రహం, మహత్ సత్యాగ్రహం. దాని యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏంటంటే, ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్స్ ఆర్ అన్టచబుల్స్. మనుస్మృతి ఆధారంగా నడపబడుతున్నటువంటి ఈ హిందూ వ్యవస్థలో, కుల వ్యవస్థలో మానవులను మరి మనం చూస్తూ ఉన్నాం 4 వర్గాలుగా వర్గీకరించినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇంకొక వర్గం ఉంది. ఈ వర్గం ఈ 4 వర్గాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ వర్ణా సిస్టంలో, ఈ కుల వ్యవస్థలో వారికి అవకాశం లేకుండా దోపిడీకి గురవుతున్నటువంటి ఇంకొక వర్గం ఉంది. ఆ వర్గాన్నే ఈ క్యాస్ట్ హిందూస్. వారిపైన అనేకమైనటువంటి ఆంక్షలను, సాంఘిక ఆంక్షలను, అదేవిధంగా మతపరమైనటువంటి ఆంక్షలను విధించినారు. వారినే మనం అన్టచబుల్స్ అంటాం. మరి ఇటీవల కాలంలో దళితులను కూడా పిలుస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క దళితులకు ఉన్నటువంటి సాంఘిక ఆంక్షలలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, దే ఆర్ నాట్ అలౌడ్ ఈవెన్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ది ట్యాంక్స్. వాస్తవం చెప్పాలంటే అది ఎప్పుడో అప్పుడు ఎప్పుడో జరిగిన ఉద్యమం కాదు, కానీ ఇటీవల కాలం వరకు నేను మా స్వగ్రామమైనటువంటి అవర్ ఓన్ విలేజ్, విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఓన్లీ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 14 కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూల్ సిటీ, దిగోపాడు విలేజ్ అని, అక్కడ ఒక విలేజ్ ట్యాంక్ ఉంది, ఊరకుంట అంటారు దాన్ని. చిన్నప్పుడు మన యొక్క ఎస్సీలు, దళితులు మామూలుగా పోయి వాళ్ళు పశువులైనా దాంట్లో ఈత పడతాయి, కానీ మనం నీళ్లు తీసుకునే దానికి ఆస్కారం లేదు. మనం పోవాలా, మట్టి కుండలు బయట పెట్టుకోవాలా. మిగతా అప్పర్ క్యాస్ట్ హిందూస్ వచ్చి వాళ్ళు దాంట్లో నీళ్లు పోస్తేనే మనం నీళ్లు తీసుకొని వచ్చి తాగాలి. అటువంటి పరిస్థితి ఇటీవల కాలం వరకు ఉంది. అదే గ్రామంలోనే ఒక విలేజ్ ట్యాంక్ బోర్ వేసి కట్టిన తర్వాత కూడా వన్ సైడ్ ఆఫ్ ది ట్యాంక్ వాజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ కెప్ట్ ఫర్ యూజ్ ఆఫ్ ది ఎస్సీస్. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో ఆనాడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ మహత్ సత్యాగ్రహాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సత్యాగ్రహాన్ని, దానిపైన నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి ఆ రోజు ఆయన ఇది ఒక ల్యాండ్మార్క్ డెసిషన్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చరిత్రలోనే ఒక ల్యాండ్మార్క్ డెసిషన్. సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్స్లో అక్కడి నుంచే ఒక ఆర్గనైజ్డ్ మూమెంట్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఆయన మహానుభావుడు ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ రోజు మార్చి 20వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపు 2,005 మంది అన్టచబుల్స్, అస్పృశ్యులతో కలిసి ఈ చావదార్ ట్యాంక్ దగ్గర, ఆ మహద్ సత్యాగ్రహ చావదార్ ట్యాంక్ అక్కడ ఒక ప్రొసెషన్గా తీసుకెళ్ళి, ఆ ప్రొసెషన్లో మరి ఆయన పాల్గొనడమే కాకుండా ఈ ట్యాంక్ చావదార్ లేక్ మహద్లో, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాయగఢ్ డిస్టిక్లో ఉన్నటువంటి అక్కడ ఆయన పోయి అక్కడ ఆ నీళ్ళలో దిగి మొదటిసారి నీళ్లు తాగాడు 2,500 మందితో. మరి దీనికి ఒక చరిత్ర, ఇదొక సత్యాగ్రహం, అంటే రక్తరహితమైనటువంటి సత్యాగ్రహం.
ఈరోజు మనం వైలెన్స్ అనేది లేకుండా ఏ విధంగా మరి స్వాతంత్ర ఉద్యమాలు చేస్తారో ఆ విధమైనటువంటి సత్యాగ్రహం. మరి దీనికి ఒక బ్యాక్ డ్రాప్ ఏంటి? అసలు ఎందుకు ఆయన అక్కడ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందంటే, అక్కడ 1924లో అక్కడ మహద్ మున్సిపాలిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ రెజల్యూషన్ ఏమని పాస్ చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి దళితులకు యొక్క ట్యాంకులో ప్రవేశం లేదు, అది తప్పు, మనం వాళ్ళని అనుమతించాలన్నటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. కానీ సవర్ణ హిందువులు అంటే క్యాస్ట్ హిందూస్ అంటామే, వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం వల్ల ఆ యొక్క రెజల్యూషన్ను అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మహద్లో 2-డే కాన్ఫరెన్స్ ఒక సమావేశం జరిగినప్పుడు, ఈ కోల్వా డిస్ట్రిక్ట్ డిప్రెస్డ్ క్లాసెస్ మార్చి 19-20 తారీఖులో ఒక సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. రామచంద్ర బాబ్జీ మోరే అని ఆయన మరి ఆయన పిలిపించాడు. అక్కడ కొంతమంది నిజంగా చెప్పాలంటే అండి, అప్పుడు కూడా ఈ యొక్క సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ హిందూస్లో పురోగామయ భావాలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, అదేవిధంగా కొంతమంది మరి అగ్ర కులాలకు చెందినటువంటి వాళ్ళు నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఆయనను ఆ మీటింగ్లో మరి ఆ రోజు ఆయన అక్కడ పిలిచిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత ఆ కాన్ఫరెన్స్లో డిసైడ్ చేసి, ఈరోజు మనం ఈ యొక్క సత్యాగ్రహం ద్వారా ఈ మహద్ ట్యాంకులో దళితులకు కూడా లీగల్గా మోరల్గా ఈ నీళ్లు తీసుకునేటువంటి హక్కు ఉంది, కాబట్టి దాన్ని మనము ఈరోజు మనం చేయాలని చెప్పి మీటింగ్ అయిన తర్వాత దాదాపు 2,500 మంది ప్రొసెషన్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క చావదార్ ట్యాంకులో మరి ట్యాంకులో నీళ్లు ఆయన తాగినటువంటి పరిస్థితి, మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో మరి తీసుకుని, దీన్నే మహద్ సత్యాగ్రహ అంటారు. ఈ మహద్ సత్యాగ్రహ ఇది జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి సవర్ణ హిందువులు అందరూ కూడా మరి అక్కడ వాళ్ళందరూ అయ్యో ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇదే కాకుండా దేవాలయంలో కూడా ఆయన పోయి ప్రవేశం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది, కాబట్టి దీన్ని మనం అందరం అడ్డుకోవాలని చెప్పి అక్కడ కుటావుటిని అందరూ కూడా అక్కడ దాడి చేసడానికి వచ్చినటువంటి పరిస్థితి. అప్పటికే చాలామంది ఊళ్ళకి వెళ్ళిపోయారు, సత్యాగ్రహం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఇది ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి ఈ చర్య వలన మొత్తము దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించబడినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మహద్ అనేది కొంకన్ రీజియన్లో ఒక పట్టణం. మరి దీన్ని ఈ ఈవెంట్ దీని కొరకు ఎందుకు పెట్టారంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభ్యుదయవాదులైనటువంటి హిందువులు, ముఖ్యంగా మరి ఆ రోజు మరాఠీ చంద్రసేన క్షత్రియ పాదు కమ్యూనిటీ వాళ్ళు, అదేవిధంగా ఈ శశబోద్దే, తర్వాత చేత్వాన్ బ్రాహ్మణ్, వీళ్ళందరూ కూడా సోషల్ సర్వీస్ లీగ్, వాళ్ళు సురేంద్రనాథ్ టిప్నిస్, ఈసీకేపీ, వీళ్ళందరూ కూడా అంటే ఆయన మహద్ మున్సిపాలిటీ చైర్మన్, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో అటువంటి సపోర్ట్ చేసినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా మరి చాలామంది ఆర్గ్యూ చేసి, వీళ్ళంతా సవర్ణ హిందువులు, వీళ్ళు అంతా పొల్యూట్ చేశారని చెప్పి ఎంత దారుణం చూసినారు ఆ రోజుల్లో జరిగింది. దాన్ని ప్యూరిఫై చేసేదానికి, ఆ ట్యాంకును ప్యూరిఫై చేయడానికి నీళ్ళన్నీ ఎత్తిపోసి ఆవు పేడ, ఆవు మూత్రంతోని దాన్ని శుభ్రం చేసి, దాని ఏదో వాళ్ళ దాని పొరాత దాన్ని శుభ్రం చేసి దాన్ని క్లీన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ విధమైనటువంటి సనాతన మరి పద్ధతులు, మనిషిని మనిషిగా చూడలేని పద్ధతులకు తిరుగుబాటుగా ఆయన చేశారు. మరి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యమం అంతటా ఆగలే, ఆ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటిది కూడా మనం చరిత్రలో చూస్తాం. తర్వాత ఆయన సెకండ్ కాన్ఫరెన్స్ మళ్ళీ 26-27 తారీఖులు కూడా అక్కడ పెట్టారు. 27 తారీఖు అట్లా అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఆయనను మీటింగ్ జరపనీయకుండా మరి అడ్డుకున్నటువంటి, కోర్టు ద్వారా స్టే తెచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము, చరిత్రలో ఉంది. అప్పటికి ఇటువంటి మరి దుస్సంప్రదాయాన్ని, ఇటువంటి మానవహీనమైనటువంటి అంటే ఇన్హ్యూమన్ యాక్ట్ ఆఫ్ ట్రీటింగ్ మన సమాన మన యొక్క మనుషులను మనిషిగా చూడలేనటువంటి యొక్క సాంప్రదాయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ మరి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి తర్వాత కల్మినేషన్ ఏంటంటే 25వ తారీఖున మనుస్మృతి దహనం. ఎందుకంటే మనుస్మృతి వల్లనే కదా ఇటువంటి దుస్సంప్రదాయాలు, ఈ యొక్క క్యాస్ట్ డివిజన్, వర్ణాశ్రమ ధర్మాలు, మరి మనిషిని మనిషిగా చూడలేనటువంటి యొక్క సాంఘిక వివక్షత, వీటన్నిటిపైన మరి ఆ రోజు మనుస్మృతి దహనం వరకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1937 డిసెంబర్లో బాంబే హైకోర్టు వారు, అయ్యా ఇది అన్టచబుల్స్ కూడా, దే హావ్ గాట్ రైట్ టు డ్రా వాటర్ ఫ్రమ్ మహద్ ట్యాంక్ అని చెప్పి ఆ పోరాటం అంతటి వరకు వచ్చిన తర్వాత 1940లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ర్యాలీని అక్కడ పబ్లిక్ కాన్ఫరెన్స్ ఒకటి మహద్లో చేసి దాన్ని ఈ రోజును ఎంపవర్మెంట్ ఆఫ్ సోషల్ ఎంపవర్మెంటే కదా దీన్ని మనం అబ్జర్వ్ చేయాలని చెప్పి ఆయన
మరి ఆ రోజు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ చౌదార్ టేల్ సత్యాగ్రహ, ఈ మహత్ సత్యాగ్రహం చరిత్రలో మరి ఆ బిగినైనటువంటి అది మనుస్మృతి దహనం వరకు కొనసాగింది. మరి ఈరోజు ఆ మనుస్మృతి ఆధారితమైనటువంటి కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను కూకటి వేళ్లతో పెరికివేయాలని, ఈ సాంఘిక వివక్షతలన్నింటి రూపు మాపాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటం ఫలితంగా మరి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి బాధ్యతను, ఆయన రచనా బాధ్యతను తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అన్టచబులిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫామ్, మరి ఇట్ ఈస్ ఫర్బిడెన్. మరి ఆ విధంగా మనకు రాజ్యాంగ హక్కులను ఇచ్చారు కాబట్టి సాంఘిక వివక్షత కానీ, అంటరానితనం కానీ ఏ రూపంలోనైనా ఎక్కడైనా దాన్ని సంపూర్ణంగా నిర్మూలించబడిందని చెప్పి ఆర్టికల్ 17 మరి మనకు అటువంటి రైట్ ఇచ్చింది. మరి ఆ రైట్ ఇచ్చిన తర్వాత ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ ఎనీ డిజబిలిటీ అవుట్ ఆఫ్ అన్టచబిలిటీ షెల్ బి అన్ అఫెన్స్ పనిషబుల్ అకార్డింగ్ విత్ లా. సో ఇది శిక్షార్హమైనటువంటి నేరం. అంతేకాకుండా ఆర్టికల్ 15(2) కూడా నో సిటిజన్ షెల్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఎనీ రిలీజన్ రేస్ క్యాస్ట్ ఆర్ సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ బీ సబ్జెక్ట్ టు ఎనీ డిజబిలిటీ లయబిలిటీ రిస్ట్రిక్షన్ ఆర్ కండిషన్ విత్ రిగార్డ్ టు ది యూజ్ ఆఫ్ వెల్స్ ట్యాంక్స్ బేతింగ్ ఘాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్లో కూడా దీన్ని మరి పెట్టడం జరిగింది. మరి ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈరోజు మనం చూస్తాం, ఇప్పుడు 94 ఇయర్స్ అయిందండి ఈ యొక్క మహత్ సత్యాగ్రహ జరిగి. ఈవెన్ ఆఫ్టర్ 94 ఇయర్స్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ది సేమ్ కైండ్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ సెవరల్ ప్లేసెస్ వేర్ ది దళిత్స్ ఆర్ నాట్ బీయింగ్ అలౌడ్. ఈరోజు మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా ఈ కులం పేరు మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 70 ఇయర్స్. మరి దీన్ని మనం అందరం కూడా ఆలోచన చేసుకొని ఈ మహత్ సత్యాగ్రహం యొక్క స్పిరిట్తో, ఆ యొక్క ఇన్స్పిరేషన్తో మనమందరం కూడా భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకునేదానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేదానికి అందరం కూడా ఏకం కావాల్సిన ప్రతి ప్రజాస్వామికవాది, ప్రతి అభ్యుదయవాది, ప్రతి రాజ్యాంగానికి కట్టుబడినటువంటి ప్రతి పౌరుడు, ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, మరి వీరందరూ కూడా ఏకమై ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకున్నప్పుడే ఈ మహత్ పోరాటం యొక్క, ఈ సత్యాగ్రహం యొక్క స్పిరిట్, దాని యొక్క ఫలితం మనకు దక్కుతుంది. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ మనము నిజమైనటువంటి నివాళులు అర్పించమవుతామని చెప్పి నేను మీకందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్.